హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ఏ మోడల్ ఫర్ నెట్వర్క్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ చూసాం. సో ఈ రోజు మనం చూడబోయే టాపిక్ ద నెక్స్ట్ కాన్సెప్ట్, క్రిప్టోగ్రఫీ. సో యాక్చువల్గా మన సబ్జెక్ట్ యొక్క టైటిల్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో క్రిప్టోగ్రఫీ అనే టర్మ్ నుంచి మనం ఏం తీసుకుంటామంటే, ద డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్, డిఫరెంట్ డిఫరెంట్ అల్గోరిథమ్స్. మనం ఏదైతే ఒక టెక్నిక్తో ఒక మెసేజ్ని సెండర్ నుంచి రిసీవర్కి సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో, అలాంటి టెక్నిక్స్ మనకి ఏమేమి ఉన్నాయి, అందులో యూజ్ చేసే టర్మినాలజీస్ ఏంటి అనేది మనకి ఈ క్రిప్టోగ్రఫీలో మెయిన్గా కవర్ అవుతుంది. సో అందులో యూజ్ చేసే ద మెయిన్ టర్మినాలజీస్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చూసాం, ప్లెయిన్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్. ద టూ టర్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్. సో ఇలాంటి టెక్నిక్స్లో మనకి టూ టర్మినాలజీస్ ఎలా యూజ్ అవుతాయి అండ్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి, సైఫర్ టెక్స్ట్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో కొంచెం డెప్త్గా చూద్దాం. బికాస్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఈచ్ అండ్ ఎవ్రీ అల్గోరిథంలో మనం డైరెక్ట్గా ప్లెయిన్ టెక్స్ట్ మీద టెక్నిక్స్ అనేవి అప్లై చేస్తాం అండ్ సైఫర్ టెక్స్ట్ మీద అగైన్ డిక్రిప్షన్ అల్గోరిథం అనేది అప్లై చేస్తాం. సో అప్పుడు మనకి ఆ టర్మ్స్ కనుక అర్థం కాకపోతే ఆ అల్గోరిథమ్స్ అనేవి ఫస్ట్ మనకు అర్థం కాదు. సో ఫస్ట్ వాట్ ఈజ్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ వాట్ ఈజ్ సైఫర్ టెక్స్ట్ అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఏంటి అంటే, మీరు సమ్ ఎక్స్ అనే పర్సన్ నుంచి వై అనే పర్సన్కి ఒక మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఎక్స్ నుంచి మీరు పంపించే మెసేజ్ సపోజ్ స్మాల్ ఎం అనుకుందాం. ఈ ఎం అనేది ఏంటి అంటే దట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్. మీరు అదే ఎంని డైరెక్ట్గా వైకి సెండ్ చేసేస్తే మనకి డేటా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఈ ఎంకి ఒక కీ అనేది అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కే కీ. సో ఈ ఎం అనేది ఏమవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ప్లెయిన్ టెక్స్ట్. ఈ కీతో అప్లై చేసిన తర్వాత మనకి ఆ డేటా అనేది చేంజ్ అయిపోతుంది. సో దట్ చేంజ్డ్ మెసేజ్ ఈస్ కాల్డ్ సైఫర్ టెక్స్ట్ సి. సో ఈ సీని ఏం చేస్తున్నాం, మనకి వైకి అంటే రిసీవర్కి మనం సెండ్ చేస్తున్నాం. సో వన్ సీ అనేది సైఫర్ టెక్స్ట్ అనేది వైకి డేటా సెండ్ చేసిన తర్వాత వైకి సైఫర్ టెక్స్ట్ అనేది అర్థం కాదు. అగైన్ ఆ పర్సన్ ఏం చేస్తారు, ఈ కీ అనేది సైఫర్ టెక్స్ట్ మీద అప్లై చేస్తారు. అగైన్ అంటే రివర్స్ ప్రొసీజర్ చేస్తారు. దెన్ వీఆర్ గెటింగ్ ప్లెయిన్ టెక్స్ట్, దట్ ఈస్ ఒరిజినల్ మెసేజ్ ఎం. సో ఈ ప్రాసెస్లో ప్లెయిన్ టెక్స్ట్ సైఫర్ టెక్స్ట్ రోల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది మెసేజ్ ఆర్ డేటా, అది జస్ట్ నార్మల్ ఫార్మాట్లో మన మెసేజెస్ ఎలా ఉంటాయి, నార్మల్ యూజర్ అండర్స్టాండబుల్ ఫార్మాట్లో మనకి ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఉంటుంది. అలానే ప్లెయిన్ టెక్స్ట్ అనేది చూడంగానే అర్థమవుతుంది కాబట్టి అది ఇన్సెక్యూర్. సో ఎప్పుడు కూడా ప్లెయిన్ టెక్స్ట్ మనం గెట్ చేసుకున్నాము అంటే డైరెక్ట్గా మన డేటాని వాళ్ళ చేతిలో పెట్టేసినట్టే. సో కాబట్టి దట్ ఈజ్ ఇన్సెక్యూర్, ఈజీలీ యాక్సెసిబుల్ బై హ్యూమన్స్. ఎనీ హ్యూమన్ మనకి ప్లెయిన్ టెక్స్ట్ చూసారు అంటే ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది. సో ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్లియర్ టెక్స్ట్. ఎందుకు అంటే దట్ ఈస్ టెక్స్ట్ ఈజ్ ఇన్ క్లియర్ ఫార్మాట్, క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి క్లియర్ టెక్స్ట్, దానికి అనదర్ నేమ్. ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ గురించి చూద్దాం. సైఫర్ టెక్స్ట్ ఈజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ కమ్యూనికేషన్ దట్ హ్యాస్ బీన్ చేంజ్ టు మేక్ అన్ఇంటెలిజిబుల్, అంటే అసలు అర్థం కాని ఫార్మాట్లో మనం సైఫర్ టెక్స్ట్ని చేంజ్ చేస్తున్నాం. అది అన్ఇంటెలిజిబుల్ అనేది ఎవ్రీ వన్కి, మనకి ఎవరు తీసుకున్నా కూడా సైఫర్ టెక్స్ట్ అనేది అర్థం కాకుండా అర్థం కాని ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మెసేజెస్ అనేవి ఎలా ఉంటాయి అంటే సైఫర్ టెక్స్ట్ని రీడ్ చేయంగానే చాలా డిఫికల్ట్గా ఉంటాయి. ఎందుకంటే అసలు అక్కడ ఒక ఫార్మాట్ అనేది ఉండదు, నార్మల్ న్యాచురల్ లాంగ్వేజ్ ఫార్మాట్ అనేది ఉండదు. బికాజ్ మనం అప్లై చేసే కీస్, మనం అప్లై చేసే టెక్నిక్స్ అనేవి మనం అలా తీసుకుంటాం. నెక్స్ట్, ఎప్పుడైతే హ్యూమన్స్ అనేబుల్ టు అండర్స్టాండ్ అంటే అది అసలు రీడ్ చేయలేకపోతారో, ఆ అల్గోరిథంని బ్రేక్ చేయలేకపోతారో, దెన్ ద ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ ఇన్ సెక్యూర్ ఫార్మాట్. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ అల్గోరిథం కీని తెలుసుకున్న తర్వాత దాన్ని సైఫర్ టెక్స్ట్కి అప్లై చేయాలి. అప్పుడు అది ఏ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది అంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. ఇదంతా ఫస్ట్ చెప్పినప్పుడు వింటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ మనం ఎప్పుడైతే ఒరిజినల్గా టెక్నిక్స్ చూస్తామో అప్పుడు మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్లెయిన్ టెక్స్ట్కి మనం కీ అనేది ఎప్పుడైతే అప్లై చేస్తామో దెన్ ఇట్ ఈజ్ మూవింగ్ టు సైఫర్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ నాట్ అండర్స్టాండ్ బై ది హ్యూమన్స్, హ్యూమన్స్ అర్థం చేసుకోలేరు. అగైన్ సైఫర్ టెక్స్ట్కి మనం ఎప్పుడైతే ఈ కీ అప్లై చేస్తామో ఇట్ ఈస్ మూవింగ్ టు ది ప్లెయిన్ టెక్స్ట్. సో దెన్ దే కెన్ అండర్స్టాండ్ ద ఒరిజినల్ మెసేజ్. నెక్స్ట్, అన్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం యాక్సెప్ట్ యూ మెసేజ్. సేమ్ ఇప్పుడు ఎలా అయితే చెప్పానో అదే, ఇది ఎన్క్రిప్షన్ అల్గోరిథం. మనం ఒక మెసేజ్ని యాక్సెప్ట్ చేసాం అండ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ అల్గోరిథం. సో ఇక్కడ అల్గోరిథం అనేది అప్లై చేసిన తర్వాత ఇట్ అవుట్పుట్స్ సైఫర్ టెక్స్ట్. సో ఆఫ్టర్ అల్గోరిథం ప్రాసెస్ మనం ఏం గెట్ చేసుకుంటాం,
సైఫర్ టెక్స్ట్ అనేది గెట్ చేసుకుంటాం. సో దానికి సంబంధించిన సింపుల్ డయాగ్రామ్ ఇప్పుడు వరకు మనం ఏదైతే వోకల్ గా చెప్పుకున్నామో దాన్నే నేను ఇక్కడ డయాగ్రామాటికల్ ఫార్మాట్ లో మెన్షన్ చేశాను. ప్లెయిన్ టెక్స్ట్ అనేది నేను ఫార్వర్డ్ చేశాను, దట్ ఈస్ ఎక్స్. ఇక్కడ ఒక కీ ఎన్క్రిప్షన్ అల్గోరిథం అనేది ఒక కీ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో దట్ ఈస్ వై ఈక్వల్ టు ఎన్క్రిప్షన్ ఆఫ్ కే విత్ ఎక్స్. అది మనకు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సైఫర్ టెక్స్ట్. సైఫర్ టెక్స్ట్ ను అప్లై చేసిన తర్వాత అగైన్ డిక్రిప్షన్ అల్గోరిథం. సో ఎన్క్రిప్షన్ అల్గోరిథం అండ్ డిక్రిప్షన్ అల్గోరిథం. డిక్రిప్షన్ అల్గోరిథం ఎందుకు, డైరెక్ట్ గా సైఫర్ టెక్స్ట్ అండర్స్టాండ్ అవ్వదు కాబట్టి దానికి అగైన్ ఆ కీ ఫార్మాట్ ను అప్లై చేస్తున్నాం. దెన్ ప్లెయిన్ టెక్స్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ప్లెయిన్ టెక్స్ట్ విత్ కే సైఫర్ టెక్స్ట్, సైఫర్ టెక్స్ట్ విత్ కే అగైన్ వీఆర్ గెటింగ్ ద ప్లెయిన్ టెక్స్ట్. ఓకే, సో అదే ప్రాసెస్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. కన్సిస్ట్ ఆఫ్ ఎన్ అల్గోరిథం కీ. కే ఇక్కడ కీ అనేది ఏంటి అంటే వాల్యూ ఇండిపెండెంట్. మనకి ప్రతి చోట కీ అనేది ఇదే వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. మనం ఒక్కొక్క అల్గోరిథంలో ఒక్కొక్క టెక్నిక్లో ఒక్కొక్క వాల్యూ అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే సైఫర్ టెక్స్ట్ అనేది ప్రొడ్యూస్ అయిపోయిందో దెన్ ఆ కీ అనేది మనం కంప్లీట్గా అప్లై చేసేసినట్టు. అగైన్ మనం రీట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లెయిన్ టెక్స్ట్లోకి అంటే అగైన్ వీఆర్ అప్లయింగ్ దట్ కీ. సో దానికి సంబంధించి నేను ఫార్మల్గా అంటే ఫార్ములాస్ పరంగా మీకు చెప్పాలి అంటే ఫస్ట్ మనం టూ రిక్వైర్మెంట్స్ ఫర్ సెక్యూర్ యూజ్ ఆఫ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ని కూడా మనం సెక్యూర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన అల్గోరిథం అనేది స్ట్రాంగ్గా ఉండాలి అండ్ సీక్రెట్ కీ అనేది దట్ ఈస్ వై ఈక్వల్ టు ఎన్క్రిప్షన్ విత్ కే ఆఫ్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ ప్లెయిన్ టెక్స్ట్ ఈక్వల్ టు డిక్రిప్షన్ కీ ఆఫ్ సైఫర్ టెక్స్ట్. సో సేమ్ ఇందాక మనం చెప్పింది x1 x2 1 xm. ఇక్కడ m అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద మెసేజ్. సో మెసేజ్ లో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేది మనకి కౌంట్ తీసుకుంటున్నాం. సో దట్ ఈస్ ఎక్స్ అండ్ కే అనేది మనకి కీ జనరేట్ చేసుకుంటుంది. సో సేమ్ ఇక్కడ ఫార్ములా మనకి ఎన్క్రిప్షన్, ఈ మీన్స్ ఎన్క్రిప్షన్, డి మీన్స్ డిక్రిప్షన్, కే మీన్స్ కీ, ఎక్స్ అంటే ప్లెయిన్ టెక్స్ట్, వై అంటే సైఫర్ టెక్స్ట్. మీరు ఎలాంటి టర్మ్స్ అయినా తీసుకోవచ్చు అంటే ఆల్ఫాబెట్స్. ప్లెయిన్ టెక్స్ట్ ని పీతో ఇండికేట్ చేయొచ్చు, సైఫర్ టెక్స్ట్ ని సీతో ఇండికేట్ చేయొచ్చు, మనకి ఎక్కడ ప్రాబ్లం ఏం లేదు. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకి అండర్స్టాండ్ అవ్వాలి. సో ఇది జస్ట్ బేసిక్ డెఫినేషన్ అబౌట్ వాట్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ సైఫర్ టెక్స్ట్ క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ లో ఈ టూ టర్మ్స్ కి ఉన్న మీనింగ్. నెక్స్ట్ వీడియో ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్ లో ద ఫస్ట్ కాన్సెప్ట్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్. అగైన్ సబ్స్టిట్యూషన్ టెక్నిక్స్ లో మనకి చాలా టెక్నిక్స్ ఉంటాయి, అందులో కొన్ని టెక్నిక్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.